లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ చిత్రాన్ని ఇటీవల అఫీషియల్ గా ప్రకటించడం తెలిసిందే. వీరిద్దరూ కలిసి అతడు ఖలీజా సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా మంచి పేరును మాత్రం తీసుకువచ్చాయి. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండటంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మే 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తన సినిమాల్లో సీనియర్ హీరోయిన్స్ తో ముఖ్య పాత్ర చేయించడం అలవాటు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో స్నేహ, అత్తారింటికి దారిది చిత్రంలో నదియా, అజ్ఞాతవాసి సినిమాలో ఖుష్బు, అరవింద సమేత చిత్రంలో దేవయాని, అలా వైకుంఠపురం సినిమాలో టబు, ఇలా సీనియర్ హీరోయిన్స్ తో ముఖ్య పాత్ర చేయిస్తుంటారు. ఇక మహేష్ తో చేయనున్న సినిమాలో కూడా ఓ సీనియర్ హీరోయిన్ తో ముఖ్య పాత్ర చేయించాలి అనుకుంటున్నారు. ఈసారి ఏ సీనియర్ హీరోయిన్ కు ఛాన్స్ ఇస్తారంటే సిమ్రాన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే తాజాగా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం. శిల్పా శెట్టి అయితే బాగుంటుందని మూవీ మేకర్స్ అభిప్రాయపడుతున్నారట. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన ఇప్పటికే పూజా హెగ్డే ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే మరో హీరోయిన్ గా కియారా అద్వానీని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి 2022 సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్. మరి ఈసారి త్రివిక్రమ్ సిమ్రాన్ కు ఛాన్స్ ఇస్తారో లేక శిల్పా శెట్టికి ఛాన్స్ ఇస్తారో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.